అధ్యక్ష వాతావరణం ఎట్లున్నప్పటికీ రెవెన్యూలో ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడాలి అది ధర్మం అధ్యక్ష పరిపాలకులుగా మా బాధ్యత వాళ్ళకి ఏదో చెప్పకుండా సడన్ గొంతు పిచ్చుకేసినట్టు కాకుండా వాళ్ళని నేనే పిలిచి మాట్లాడను అధ్యక్ష వాళ్ళని కూడా కాన్ఫరెన్స్‌లో తీసుకోవాలి చెప్పాలి ప్రభుత్వం ఉద్దేశం ఏందో చెప్పాలి అని చెప్పిన అధ్యక్ష వాళ్ళు సౌర్దయంతో సార్ తమరు ఏ చట్టం తెచ్చినా మేము సహకరిస్తాం ఒకటే ఒకటి మా గౌరవం పోకుండా చూడండి మాకు ఉద్యోగ భద్రత చూడండి అని చెప్పినారు అధ్యక్ష నేను పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రజలు వారికి రెవెన్యూ శాఖల పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతది ప్రజలకు మేలు జరుగుతది ప్రజలకు అవినీతి బాధలు తప్పుతాయి తప్ప ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకటువంటి డోకా ఉండదు అధ్యక్ష ఎటువంటి డోకా ఉండదు ఉండకపోగా అధ్యక్ష తరతరాలుగా బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి మచ్చకూరి వ్యవస్థ మనకు తెలుసు అధ్యక్ష మచ్చకూరుల్ని తర్వాత రకరకాల పేరు పెట్టి ఈ మధ్య వాళ్ళను విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో 5,500 6,000 శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా పాపం వాళ్ళకు కూడా పెంచుదామని చెప్పి ఒక 10,000 రూపాయలు చేసినాం అధ్యక్ష కన్సాలిడేటర్పై 10,000 రూపాయలు ఇచ్చినాం మరి వారు దాదాపు 20,000 మంది ఉన్నారు అధ్యక్షులు ఈరోజు 20,292 మంది ఉన్నారు అధ్యక్ష మాగతే ఏమైతే సార్ అని వాళ్ళు బెంబేలెత్తున్నారు పాపం నేను వాళ్ళకి చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఎడార్లో వదిలేసేది కాదు అనేక ఇతర ప్రభుత్వ ప్లేసులలో మీరు రెవెన్యూ వ్యవస్థకు ఎందరు అవసరమో అందరూ ఊరికొకరు ఇద్దరు ఉంటారు అధికారులు నిర్ణయిస్తారు బిల్లు జరుగుతుంది చర్చ జరుగుతుంది ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా సూచనలు చేస్తారు అవన్నీ పరిగణనలు తీసుకొని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం కానీ వాళ్ళకు విఏఓలకు నేను చెప్తున్న తీపి కబురు అధ్యక్ష ఇలా 10,000 జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్కి వాళ్ళకి స్కేల్స్ కూడా ఇస్తాం అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి జీవితాలు బాగుపడతాయి కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు కొందరు పంచాయతీరాజ్ పోవచ్చు కొందరు మున్సిపల్ పోవచ్చు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వబడితే